ఏమండి ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎక్కడికి వెళ్దాం ఇక్కడే ఉంటుంది అది కాదండి ఈ రోడ్ అంటే వెళ్ళాం అనుకోండి మనం ఎక్కడికి వెళ్తామండి రోడ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది ఇదో పెద్ద ప్రశ్న ఏమండి ఈ ఊళ్ళో అంతా మీ బాబుతేనా ఏమైనా వెరైటీ ఉందా లేదు ఈ ఊళ్ళో నేను ఒక్కడినే మేధావిని అమ్మయ్యా చూడు మేధావి చూస్తూనే ఉన్నా అది కాదయ్యా ఇన్స్పెక్టర్ అర్జున్ ఇల్లు ఎక్కడ ఎక్కడ బాబు ఓహో అలా వచ్చావా ఇన్స్పెక్టర్ అర్జున్ ఉన్నాడా ఉన్నాడు ఇల్లు ఎక్కడ ఏంటి మాట్లాడేది ఏం నువ్వు మాట్లాడేది ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడ ఏంటి ఆయనకి ఎక్కడ సమస్య ఏముంది ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడ అంటే ఎక్కడు అంతే అబ్బా రై నేను అడిగింది ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కుతాడా ఎక్కడానికి కాదురా ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడ ఉందని ఓహో అదే మరి అది మర్రి చెట్టు పక్కన ఉంది మర్రి చెట్టు ఈ ఊళ్ళో ఎన్ని మర్రి చెట్లు ఉన్నాయి ఎన్ని పిచ్చి కుక్కలు ఉన్నాయి వీళ్ళ ఎంత మంది కరుస్తారు ఎవరికైనా టాలెంట్ ఎంత ఉంటే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది నీ దగ్గర టాలెంటే లేదు కాన్ఫిడెన్స్ ఎంత ఉందా నీకు థాంక్యూ సార్ థాంక్యూ నా దేనికి థాంక్స్ చెప్పాలో కూడా ఇప్పుడు ఇంకో కథ చెబుతాను ఇదిగో గుణశాయి 116 దొంగల వెనకాల పడ్డాడు వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా వద్దు మహాప్రభు నా తెలుసుకోవాలలేదు తిట్టి దేశ ఇను రాజస్థాను పాకిస్తాను బెలూచిస్తాను ఆఫ్ఘనిస్తాను నైజీరియా బల్గేరియా సైబీరియా టాంజానియా నువ్వు కూడారా ఈ సంఖ నో పందిని ఈ సంఖ నో పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను బస్సు బస్ కోసం వెయిట్ చేస్తాను జనం బస్ ఎక్కిస్తా టీచర్ మరి బస్ ఏది జనం బస్ ఎక్కితే బస్ వెళ్ళిపోతుంది టీచర్ అదే అండి చాలా సేపు కుస్తీ పట్టి నా వల్ల కాక ఇప్పుడే వచ్చి కూర్చున్నాను చేశానండి పాలు పోసావా పాలే పోసాను సేమియా వేసాను వేసానండి సువాసన వస్తుందని ఏలకలు కూడా వేసాను మిస్ కాకూడదని కిస్మిస్ కూడా వేసానండి కానీ ఇంత చేసినా పాలు పాల్లాగే మిగిలిపోయాయి పాయసం మాత్రం తయారవలేదండి ఇంకేం చేయలేదా మా నాన్న మీద ఒట్టు ఒకటి కూడా ఎక్స్ట్రా చేయలేదండి వెలిగించవసా ఆ ముఖం మీరు చెప్పలేదు కదండి కర్మే మీకు అప్పుడే కర్మ ఏంటండి బతికే ఉన్నారుగా ఇంకో క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్పు సరేనా రాముడికి రావణాసురుడికి ఎక్కడ యుద్ధం జరిగింది తెలుగు టెక్స్ట్ బుక్ లో